తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ డిఎంఓ హెచ్ఓ ఆఫీస్ మరియు రమణయ్యపేట ఎండిఓ ఆఫీసులలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగింది. ఇందులో భాగంగా ఓటు హక్కుదారులు స్వతంత్రంగా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రొసీడింగ్ ఆఫీసర్ 90 న్యూస్ తో మాట్లాడుతూ ఇప్పటివరకు 50% ఓటింగ్ నమోదైందని సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉండడం జరిగింది. మరి ఈ రోజు ఏదైతే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయో ఒక పక్కన స్థానిక మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు విడుదల సందర్భంలోనే ఇక్కడ ఒక పక్క నుంచి మరో పక్కన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చాలా నిమగ్నమై ఇక్కడ ఎమ్మెల్సీ అయితే ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేస్తుంది. మరి ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ 11 మంది కంటెస్ట్ చేస్తున్నారు. మీరు ఏదైతే ఉన్నారో ఈ 11 మంది లోపల కంటెస్టెంట్ క్యాండిడేట్స్ గా ఉన్నారు. ఈ 11 మంది ఉభయ గోదావరిల ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ హెల్ప్ చేస్తున్నారు. మరి ఇక్కడ ప్రిసిడింగ్ ఆఫీసర్స్ కూడా మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా లోపల చూసినట్లయితే ఒక క్రమశిక్షణ విధంగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా లోపల జరుగుతుంది. మరి ఇప్పుడు దాకా అయితే ఇక్కడ ఎంతవరకు ఓటు శాతం నమోదైంది అని మనకి ఇచ్చే వివరం చెప్పడానికి ఇక్కడ ప్రిసిడింగ్ ఆఫీసర్ పద్మలత మేడం అంతా ఉన్నారు. వారి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మేడం ఇప్పుడు దాకా మీ సెంటర్లో ఎంతవరకు పోలింగ్ అయింది, ఎలా జరుగుతుంది, ఏమో చెప్తారు. మా సెంటర్లో ఇప్పటివరకు 50% పోలింగ్ కంప్లీట్ అయిందండి. పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందికరము లేదు. అంటే మాకు డూప్లికేట్ ఓటింగ్కి సంబంధించి ఒక 30 మెంబర్స్ లిస్ట్ అవ్వడం జరిగిందండి. వాటిని పరిగణనలో తీసుకుని టోటల్గా 585 ఓట్స్, దాంట్లో ఈ 30 కూడా డూప్లికేట్ ఓట్స్ని మేము మినహాయించి చూసుకోవడం జరిగింది. దాంతో చూస్తే ఇప్పటి వరకు 50% పోలింగ్ జరిగింది. మార్నింగ్ 8 to ఈవినింగ్ 4 o'clock వరకు అండి. ఇప్పటివరకు 50% అయిందండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఇప్పటివరకు 50% అయితే ఓటింగ్ జరిగిందని చెప్తున్నారు. అదేవిధంగా డూప్లికేట్ ఓటింగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పరిశీలన చేసిన తర్వాత చెప్తాం. మనతో పాటు ఓటు వేసి బయటకు వచ్చిన క్యాండిడేట్ మేడం ఎలా ఉంది, లోపల ఏర్పాటు అండి బాగున్నాయా? చాలా బాగున్నాయండి. చాలా వెయిటింగ్ ఏం లేదు సార్, అలాంటిది ఏం లేదు సార్, అంతా బాగుందండి. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఓటు వేసి వచ్చిన వాళ్ళు కూడా లోపల ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్పీడ్గానే ఓటింగ్ జరుగుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ పక్కన ఒక పక్కన సిబ్బంది ఆరోగ్య సిబ్బంది కూడా శానిటైజర్స్ విషయంలో కానీ లేకపోతే టెంపరేచర్ కానీ వాళ్ళు కూడా చర్య తీసుకోండి, ఎందుకంటే కరోనా సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందని మనకి ఇండికేషన్ ఉంది కాబట్టి ఒక పక్కన వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు వాళ్ళు చేస్తున్నారు. ఒక క్రమబద్ధీకరణ మీరు అందరూ చూసినట్టు మాస్క్ కంపల్సరీ ధరించే విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా కూడా ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మరి మనతో పాటు ప్రిసిడింగ్ ఆఫీసర్ పద్మలత గారు మాట్లాడుతూ ఇప్పటివరకు 50% ఆ పోలింగ్ అయింది, ఏదైనా డమ్మీ ఓట్స్ ఏదైనా ఉన్నాయంటే మళ్ళీ దాన్ని రిక్రూట్ చేస్తున్నారు. మీకు విజువల్స్ అని చూస్తున్నారు, ఇక్కడ ఓటు వేయడానికి ఓటేసి ఎవరైతే ఉన్నారో ఓటు అర్హులందరూ కూడా ఇక్కడ వెయిట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కనుక సాయంత్రం వరకు ఉంది కాబట్టి ఇంకా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా మరి ఒక పక్క మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ విజయ కేతనం మోగుతున్న విషయం ఆల్రెడీ తెలిసింది. ఇంకా ఫలితాలు అయితే వెలువడం ఉన్నాయి. కొన్ని కొన్ని తూర్పుగోదావరి జిల్లాలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా చక్కటి ఇది అవుతుంది. మరి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.